వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. నా పేరు శాలిని. మండలంలోని మల్లిసాల కొత్తూరు గ్రామాలలో కార్డన్ సెర్చ్ లో భాగంగా సారాయిపై దాడులు నిర్వహించడం జరిగిందని జగ్గంపేట సిఐ వి సురేష్ బాబు తెలిపారు. బుధవారం జగ్గంపేట పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాల మేరకు నాటుసారా తయారీ కేంద్రాలపై విరివిగా దాడులు నిర్వహించడం జరుగుతుందని, దీనిని వృత్తిగా చేసుకొని ఎవరైతే బ్రతుకుతున్నారో వారందరినీ అదుపులోకి తీసుకొని జైలుకు పంపించడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగా పెద్దపురం ఎస్ఈబి సిఐ జీవి లక్ష్మి, జగ్గంపేట ఎస్ఐ లక్ష్మి, కిల్లంపూడి ఎస్ఐ అప్పలరాజు పోలీస్ మరియు ఎస్సీబీతో జగ్గంపేట మండలంలోని జే కొత్తూరు మరియు మల్లిశాల గ్రామాలలో బుధవారం తెల్లవారుజామున తమ సిబ్బంది గ్రామాలలో గార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. గతంలో సారా అమ్మకాలపై కేసులు నమోదైన వారందరి ఇళ్లను తనిఖీ చేయడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగిందని, దీంతో పాటు 110 లీటర్ల సారాను స్వాధీనపరుచుకొని 5600 లీటర్ల బెల్లపూటను ధ్వంసం చేయడం జరిగిందన్నారు. నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఇకపై తరచూ సారాయి కేసులో దొరికిన వారిపై పీడీ యాక్ట్ కేసు పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీబీ సిఐ జి వెంకటలక్ష్మి, జగ్గంపేట ఎస్ఐ ఎస్సీబీఎస్ ఐ నాగేంద్ర కృష్ణ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి మల్లిశాల గ్రామంలో ఐడిఆర్ అంటే సారాయి తాలూకా తయారీ అలాగే సారాయి తాలూకా అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద ఎస్సీబీ అఫీషియల్స్ అలాగే జగ్గంపేట సర్కిల్ షాప్ అంతా కలిసి ఆ గ్రామాన్ని కార్డినెంట్ సెర్చ్ చేయడం జరిగింది. గతంలో చెప్పాను కార్డినెంట్ సెర్చ్ అంటే కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా అక్కడ సారాయి తయారు చేసే వాళ్ళు అలాగే అమ్మే వాళ్ళని ఒక 5 మెంబర్స్ ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 110 లీటర్ల సారాయి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బట్టీలు తయారు చేస్తా ఉన్నారో ఆ బట్టీలు కూడా ప్లేసెస్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా సుమారుగా ఒక 5600 లీటర్ల వరకు వాష్ ని ఏదైతే జాగరీ వాష్ ఉందో జాగరీ వాష్ ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సారాయి తయారీదారులందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. గతంలో కూడా చెప్పాం ఒక కేసు నుంచి నమోదైతే రెండో కేసు నమోదైన పక్షంలో అతని మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అతను నిరంతరం కూడా చట్టం తాలూకా కన్సర్న్ లో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా 4-5 కేసులు కానీ నమోదైనట్లయితే కనుక అతని మీద పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. జిల్లా ఎస్పీ గారు కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఎం రవీంద్రనాథ్ బాబు గారు రిపోర్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన అయినటువంటి పంతాలు ఆయన ముందుకు సాగిపోతా ఉన్నారు, మీరు చూస్తా ఉన్నారు. ఆయన తాలూకా పెట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ సారాయి నిర్మూలన అనేది ఆయన తాలూకా పెట్ ప్రోగ్రామ్. అలాగే ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయో ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా నిర్మూలన చేయాలి అనేది ఆయన తాలూకా పెట్ ప్రోగ్రామ్ ఇది. ఈ పెట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎవరికైనా మోర్ దాన్ 2 సారా కేసెస్ ఉంటే కనుక అంటే సారాయి తయారీ కానీ అమ్మకం కానీ 2 కేసులు కంటే ఎక్కువ ఉంటే వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయమని రీసెంట్ గా ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. ఎవరి మీద అయితే ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా కేసులు నమోదవుతున్నాయో వారందరి మీద కూడా సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేస్తాం. ఎక్కువగా ఇంకా ఎక్కువగా ఉంటే కనుక అతని మీద పీడియాక్ కూడా నమోదు చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా హెచ్చరిక జారీ చేస్తున్నాం. థ్యాంక్ యూ.